కాలిపోయింది. చిరునవ్వులతో కాలం గడపాల్సిన చిన్నారి మనిషనే రంగేసుకున్న క్రూర మృగాలకు బలైపోయింది. జమ్మూ కశ్మీర్లో కథువాలో 8 ఏళ్ల చిన్నారిని హింసించి అత్యాచారం చేసి చంపిన ఘటన మానవత్వానికే మాయని మచ్చగా మిగిలిపోయింది. గత జనవరిలో జరిగిన ఈ ఘాతుకంలో ప్రాణాలు కోల్పోయిన చిన్నారి కశ్మీర్ నిర్భయగా చరిత్రలో మిగిలిపోయింది. బకర్వాల్ ముస్లింలపై పగపట్టిన స్థానిక రిటైర్డ్ రెవెన్యూ అధికారి సాంజీరామ్ ఈ దారుణానికి ఒడిగట్టాడు. గోవధ చేశారని, డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్నారనే కారణాలతో బకర్వాల్ ముస్లింలపై ప్రతీకారాన్ని పెంచుకున్న సాంజీరామ్ గత జనవరి 10వ తేదీన ఇంటి దగ్గర గుర్రాలను మేపుతున్న 4 ఏళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసి ఓ గుడిలో బంధించాడు. చిన్నారికి మత్తుమందు ఇచ్చి ఆమెపై అత్యాచారం చేయాలని తన మేనల్లుణ్ణి ఉసిగొలిపాడు. 4 రోజుల పాటు సాంజీరామ్ కుమారుడు విశాల్, అతని స్నేహితుడు మేనల్లుడు, పోలీస్ అధికారి దీపక్ ఖజూరియా 4 కలిసి గుడిలోనే చిన్నారిని తీవ్రంగా హింసిస్తూ అత్యాచారం చేశారు. 4 రోజుల తరువాత జనవరి 14 అమ్మాయిని రాడ్తో కొట్టి చంపి మృతదేహాన్ని పక్కనే ఉన్న అడవిలో పడేశారు. అంతేకాకుండా ఈ విషయం వెలుగు చూడకుండా ఉండేందుకు సాంజీరామ్ పోలీసులకు 3 లక్షలు లంచమిచ్చాడు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనపై జమ్మూ కశ్మీర్ రగిలిపోతోంది. దీనిపై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అభియోగ పత్రం దాఖలు చేశారు. సాంజీరామ్ ను ప్రధాన నిందితుడిగా చేర్చారు. అతని మేనల్లుడు, కొడుకు, మేనల్లుడి స్నేహితుడు, ఓ ఎస్ఐ, మరో హెడ్ కానిస్టేబుల్, 2 ప్రత్యేక పోలీసు అధికారులను నిందితులుగా ఛార్జ్షీట్లో పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఈ కేసులో మొత్తం 8 మంది నిందితులను అరెస్ట్ చేశారు. ఈ నెల 16 స్థానిక న్యాయస్థానం ఈ కేసును వివరించనుంది. ఈ ఘటనపై సిబిఐ విచారణకు ఆదేశించాలంటూ జమ్మూ హైకోర్టు అసోసియేషన్ బంద్కు పిలుపునిచ్చింది. మరోవైపు ఈ ఘటనపై స్పందించిన కశ్మీర్ సీఎం మెహబూబా ముఫ్తీ బాలికలపై అత్యాచారాలకు పాల్పడే దోషులను ఉరిశిక్ష పడేలా చట్టం తీసుకువస్తామని తెలిపారు. మరోవైపు నిందితులను మద్దతుగా నిర్వహించిన ర్యాలీలో 2 రాష్ట్ర బీజేపీ మంత్రులు పాల్గొనడం తీవ్ర వివాదాస్పదమైంది. ఈ ఘటనపై కేంద్ర మంత్రి వికే సింగ్ మాట్లాడుతూ నిందితులను కఠినంగా శిక్షిస్తామన్నారు. ఇటు ఈ ఘోరంపై యావత్ దేశం దిగ్భ్రాంతికి గురైంది. బాలీవుడ్ నటులు తీవ్రంగా స్పందించారు. సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. మన దేశం ఎటు వెళ్లిపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.